భారత్ అమెరికాకు డంపింగ్ గా మారుతోందా తాజాగా బ్లూంబర్గ్ నివేదిక ఏం చెప్తోంది అసలు అమెరికా వ్యర్థాల తరలింపు వెనుక కథ ఏంటి తరలింపుకు భారత్ వంటి ఆసియా దేశాలకు ఉన్న సంబంధం ఏంటి వ్యర్థాలు రీసైక్లింగ్ చేయడం కన్నా దిగుమతికి అమెరికా ఎందుకు ప్రాధాన్యత ఇస్తోంది దీనివల్ల భారత్ లాంటి ఆసియా దేశాలు డంపింగ్ యార్డ్గా మారుతున్నాయా అసలు ఏం జరుగుతోంది అమెరికన్లు మాడిపారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలకు బీజేపీ పాలిత యూపీలోని ముజాఫర్ నగర్ చిరునామాగా మారింది ఇక్కడ వాషింగ్టన్ లోని కాస్ట్కో కంపెనీ కిట్లాన్ బ్రాండ్ ఆల్మండ్ ర్యాపర్లు పురినా బ్రాండ్ పెడ్డాక్స్ ఫుడ్ కవర్లు డాక్టర్ పెప్పర్ సాఫ్ట్ డ్రింక్ టిన్స్ వాడి పారేసిన వాటర్ బాటిల్స్ పాలిథిన్ కవర్లు అమెజాన్ ఈ కామర్స్ ర్యాపర్లు ఇప్పుడు ముజాఫర్ నగర్ యార్డులో గుట్టలుగా కనిపిస్తున్నాయి సుమారు ఎనిమిది వేల మైళ్ల దూరాన్ని దాటుకుని అవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయంటూ అమెరికన్ మీడియా బ్లూమర్ క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టగా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి వ్యర్థాలను కాల్చివేయడం అమెరికాలో నిషిద్ధం నిబంధనల మేరకు వాటిని రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుంది రెండు రూపాయల విలువ చేసే ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ను ఫెడరల్ నిబంధనల ప్రకారం రీసైక్లింగ్ చేయాలంటే పదకొండు రూపాయలు ఖర్చు అవుతుంది దీంతో ఆ చెత్తను గతంలో ఆఫ్రికాలోని పేద దేశాలకు తక్కువ ఖర్చు తరలించిన అమెరికా ఇప్పుడు ఆ రోడ్ను ఇండియాకు మార్చింది ముజఫర్ నగర్ లోని ఫ్యాక్టరీ బెల్లం తయారీ కర్మాగారాలకు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అవసరమవుతున్నాయి చౌకగా అమెరికాల్లో వేస్టును దిగుమతి చేసుకుంటున్న అక్కడి పారిశ్రామికవేత్తలు ఆ వ్యర్థాలను తగలపెట్టడం అట్టల తయారీకి వినియోగించడంతో పాటు పాడైపోయిన ప్లాస్టిక్తో కొత్త బొమ్మలను తయారు చేస్తున్నారు ముజాఫర్ నగర్ లోని ఓ యార్డులోనే రెండు లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలున్నాయి ఇలాంటి యార్డులు ముజాఫర్ నగర్ తో పాటు పరిసర పట్టణాల్లో వందలాదిగా ఉన్నట్లు తేలింది అమెరికా నుంచి భారత్ కు ఏటా అరవై లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు దిగుమతి అవుతున్నట్లు అంచనా నిషేధం ఉన్నప్పటికీ దిగుమతులు జరగడంలో అధికారుల పాత్ర ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గుజరాత్ మహారాష్ట్ర గోవాలోని పోర్టుల ద్వారానే రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది ఇక్కడి పోర్టులు అదానీ కంపెనీకి చెందినవి కావడం గమనార్హం బసల్ కన్వెన్షన్ యుఎస్ ఒప్పందం ప్రకారం హానికారక ప్లాస్టిక్ వ్యర్థాల రవాణాకు సంబంధించి ఇరు దేశాలు ముందస్తు ఒప్పందం చేసుకోవాలి అంటే కేంద్రంలోని బీజేపీ సర్కారుకు అమెరికా వ్యర్థాల దిగుమతుల గురించి తెలియకుండా ఉండదనేది నిపుణుల వాదన స్వచ్ఛ భారత్ పేరుతో ఈ రెండు పాయింట్ మూడు లక్షల కోట్ల నిధులను యథేచ్ఛగా ఖర్చు చేస్తున్న బీజేపీ సర్కార్ అమెరికాల వేస్ట్ తో దేశం డస్ట్బిన్ గా మారుతున్నప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది పథకం నిధులు కూడా ఇలాగే దారి తప్పుతున్నాయా అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా నాలుగు శాతమే కానీ ప్రపంచంలోని ప్రకృతి వనరులను నలభై శాతం ఒక్క అమెరికాయే కొల్లగొడుతోంది అంతగా బోగో లాలసతకు ఆ దేశ ప్రజలు అలవాటు పడిపోయారన్నమాట మార్కెట్ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి భారీ ఎత్తున వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసేందుకు అడ్డు అదుపు లేకుండా ప్రకృతి వనరులను అమెరికా కొల్లగొడుతున్న విషయం తెలిసిందే అదే అమెరికా వ్యర్థ పదార్థాలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా డంపు చేయడంలోనూ అందరికన్నా చేస్తున్నాయి ప్రపంచ జనాభాలో కేవలం నాలుగు శాతమే ఉన్న అమెరికా పన్నెండు శాతం వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేస్తోంది ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యర్థ పదార్థాల సగటు ఉత్పత్తి కంటే మూడు రెట్లు ఎక్కువ స్టార్బక్స్ మెక్డొనల్డ్ కోకకోలా వంటి బహుళ జాతి సంస్థల ద్వారా గ్లోబలైజేషన్ పేరుతో ప్రపంచం అంతటా విస్తరించి పెద్ద ఎత్తున వినియోగ వస్తువులను ఉత్పత్తి చేస్తున్న అమెరికా తత్ఫలితంగా ఉత్పన్నమవుతున్న వ్యర్థ పదార్థాలను ముప్పై ఐదు శాతం మాత్రమే రీసైక్లింగ్ చేస్తోంది ప్రతి అమెరికా పౌరుడి వల్ల ఏడాదికి సగటున ఏడు వందల డెబ్బై మూడు కేజీల వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి ఇది ఒక చైనా పౌరుడి వల్ల ఉత్పత్తి అయిన వ్యర్థాల కన్నా మూడు రెట్లు ఎక్కువ ఇక భారతదేశంలోని పట్టణాలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల కన్నా అమెరికా పట్టణాలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలే ఎక్కువ వ్యర్థ పదార్థాల నిర్వహణ పట్ల అమెరికా ఒక్కటే కాదు ఇంగ్లాండ్ కెనడా జర్మనీ నెదర్లాండ్స్ ఆస్ట్రేలియా వంటి పారిశ్రామిక దేశాలు కూడా పెద్ద ఎత్తున నిర్లక్ష్యం వహిస్తున్నాయి ఈ అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాల్లో భూగోళంపై భారీగా వ్యర్థాల పదార్థాలు పేరుకుపోవడానికి ప్రధాన కారణం ఇక ప్లాస్టిక్ వ్యర్థాల విషయానికి వస్తే ఆసియా దేశాలే ప్రధాన బలి ఆసియా దేశాల సముద్ర తీర ప్రాంతాలలో కుప్పలు తెప్పులుగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు పెద్ద ఎత్తున తమ వ్యర్థ పదార్థాలను నౌకలో తరలించి ఆసియా దేశాలలో డంప్ చేస్తున్నాయి వీటి రీసైక్లింగ్ కోసం తరలిస్తున్నామని అభివృద్ధి చెందిన దేశాలు చెప్తున్నా అటువంటిదేమీ జరగడం లేదు అంటే బడా దేశాలు తమ వ్యర్థాలను చాలా సులువుగా వదిలించుకుంటున్నాయని తాజా అధ్యయనాలను వెల్లడిస్తున్నాయి ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి పారిశ్రామిక దేశాలలో తగినంత వ్యవస్థ లేదు అందుకనే ఆ దేశాలు తమ ప్లాస్టిక్ వ్యర్థాలను డంప్ చేసి వదిలించుకుంటున్నాయి ఇలా వదిలించుకుంటున్నప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు మరిన్ని ఇతర వ్యర్థాలను కూడా కలిపి డంప్ చేయడం జరుగుతుంది డంప్ చేస్తున్న వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం చాలా కష్టమవుతుంది డంప్ చేసే వ్యర్థాల వల్ల ఏర్పడే సమస్యలను గుర్తించి ఇప్పటికే చైనా ఫారెన్ వేస్ట్ బ్యాన్ చట్టాన్ని చేసింది థాయిలాండ్ వియత్నాం మలేషియా దేశాలు కూడా అగ్ర రాజ్యాలు డంప్ వ్యర్థాలపై ఆంక్షలు విధిస్తున్నాయి దీంతో తమ వ్యర్థాలను డంప్ చేయడానికి పారిశ్రామిక దేశాలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు చూస్తున్నాయి రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరాలలో కెనడా వంద కంటైనర్లలో పారిశ్రామిక వ్యర్థాలను నౌకలలో తీసుకెళ్లి ఫిలిపీన్స్ వద్ద డంప్ చేసింది ఇది ఆ రెండు దేశాల మధ్య పెద్ద వివాదానికి దారితీసింది ఆ కంటైనర్లు వెనక్కి వెళ్లకపోతే కెనడాపై ఆయుధాలతో దాడి చేస్తామని ఫిలిపీన్స్ బెదిరించింది కూడా అగ్రరాజ్యాల పారిశ్రామిక వ్యర్థాలను డంప్ చేయడానికి అనుమతించడం పట్ల ఆసియా దేశాలు చెబుతున్న కారణాలు సమంజసంగా అనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలికంగా చూస్తే ఇది దుష్పరిణామాలనే తీస్తుంది పెద్ద పెద్ద పడవలలో సముద్ర మార్గం ద్వారా వ్యర్థ పదార్థాలను తరలిస్తున్నప్పుడు సముద్ర మార్గం కలుషితమయ్యే ప్రమాదం ఉంది పడవలు వెళ్ళే మార్గంలో సముద్రంలో పడిన వ్యర్థ పదార్థాలను వెలికితీసి రీసైక్లింగ్ చేయడం దాదాపు అసాధ్యం మరోవైపు అగ్రరాజ్యం రీసైక్లింగ్ వేలుడని వ్యర్థ పదార్థాలను డంప్ చేయడాన్ని ఆసియా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి వ్యర్థ పదార్థాలను ఆగ్నేయ ఆసియా దేశాలలో డమ్ చేయడం ఒక సమస్య అయితే మరోవైపు ఆగ్నేయ ఆసియా దేశాల తలసరి ఆదాయం పెరుగుతుండడం వల్ల అక్కడ కూడా వస్తు వినిమయంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం మరో సమస్య అయి కూర్చుంది స్వచ్ఛ భారత్ వేళ అమెరికాకు యూపీ నగర్ డంపింగ్ గా మారటం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది